బ్లౌజ్ వాష్ చేసినప్పుడు అది కచ్చు కొంచెం కొంచెం దారాలు ఊడిపోయి మెడపట్టి అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా మందికి చూడండి. అందుకోసం ఇది లోడింగ్తో రావాలి. మీరు గమనించండి, ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ని ఏమాత్రం చేతిలో కూడా పట్టుకోలేదు, జస్ట్ మెడపట్టిని మాత్రమే చేతిలో పట్టుకున్నా. అయితే మెడపట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా మందిని చూసిన నేను, ఈ మెడపట్టిని ఫస్ట్ ఒక పావించి ఫోల్డింగ్ చేసుకొని ముందే ఒక కుట్టు అనేది వేసి పెట్టేసుకుంటారండి. అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు, ఈ ఖర్చు ఏమాత్రం కనిపించకుండా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో బ్లౌజు భుజాలు జారకుండా మెడపట్టిని చాలా ఈజీగా ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. అయితే బ్లౌజు మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పీసులోంచి మనం క్రాస్ పీసులు అనేది కట్ చేసుకుంటాం. అయితే క్రాస్ పీసులు వచ్చేసి మీకు అందరు కూడా తెలుసు అండి, నేను చాలాసార్లు వీడియోస్లో క్రాస్ పీసు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపించిన. అయితే బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పీసులో నడుం బెల్ట్, ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత ఏవైతే పీసులు మిగులుతాయి ఆ పీసుల్లోంచి ఈ విధంగా క్రాస్ పీసులు అనేది కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ వచ్చేసి ఇదిగోండి, ఈ విధంగా సాగే గుణం ఉంటుంది అన్నమాట. ఇలా మెడపట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు కానీ, పైపింగ్ వేసుకునేటప్పుడు కానీ ఇలా క్రాస్ పీసులు తీసుకున్నాము అంటే బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా మెడకు అద్దినట్టుగా ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. చాలామంది స్టేట్ పీస్ తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తారు, ఏంటంటే క్లాత్ మిగిలలేదు కదా స్టేట్ పీస్తో వేద్దాంలే అని చెప్పి అలా వేసిరు అంటే ఖచ్చితంగా బ్లౌజ్కి ముడతలు అనేవి వస్తాయి మెడ దగ్గర, ఖచ్చితంగా భుజాలు జారిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఈ విధంగా క్రాస్ పీస్ వచ్చేలాగా తీసుకున్నారు అంటే ఇది సాగే గుణం అనేది ఉంటుంది. ఈ పీసెస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది థ్రెడ్ పైపింగ్ సంబంధించి చాలాసార్లు వీడియోస్లో చెప్పిన. అయితే ఇలా క్రాస్గా వచ్చే కొన్ని పీసెస్ అయితే తీసుకోవాలి. మనకు బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత పెద్ద పీసు మిగలదు, చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి కాబట్టి ఆ మిగిలిపోయిన ముక్కల నుంచి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ క్రాస్ పీసులే కట్ చేసుకోవాలి. ఏమాత్రం స్ట్రేట్ పీస్ అనేది పెట్టేసుకోవద్దు, కొంచెం క్రాస్ వచ్చినా సరే క్రాస్ పీసులు అనేది కొన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ పీసెస్ని జాయింటింగ్ అనేది చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఒక పీస్ను వచ్చేసి మనకు ఈ విధంగా నిల్వగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇంకొక పీస్ను వచ్చేసి మనకు అడ్డంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఒకటి నిల్వగా, ఒకటి అడ్డంగా, అంటే ఇది ఎల్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఈ విధంగా క్రాస్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? చాలామంది దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా వేసుకోరు, ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా ఈ రెండు ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా కుట్టు వేసేస్తారు. అట్లా వేయడం వల్ల ఇక్కడ ఉబ్బెత్తు అనేది వస్తుంది. మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఎక్కడెక్కడైతే జాయింట్ ఉన్నాయో జాయింట్ ఉన్న ప్రతి చోట ఉబ్బెత్తు లాగా వస్తుంది అనమాట. అందుకోసం ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్రాస్గా మనం మార్కింగ్ చూపించినాం కదా, మార్కింగ్ ప్రకారంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. అయితే ఈ జాయింట్లు చేసుకునేటప్పుడు మాత్రం దగ్గర కుట్టు పెట్టుకొని, మీరు దూరం కుట్టు పెట్టొద్దు, ఖచ్చితంగా దగ్గర కుట్టు పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ వచ్చినాయి కాబట్టి ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఈ పీస్ ఏదైతే ఉందో ఈ పీస్ని ఇదిగోండి ఈ విధంగా తిప్పాలి. ఓకేనా? ఇలా స్ట్రేట్గా ఉన్న ఈ పీస్ని ఇట్లా మన వైపునకు వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు దీనిపైన ఇంకొక పీస్ అనేది పెట్టేసుకోవాలి. ఈ పీస్ కూడా అంతే, మనకి ఇప్పుడు తిప్పినప్పుడు ఇదేది మనకు నిలువు ఉంది కదా, ఇంకొక పీస్ని అడ్డంగా వచ్చేలాగా అంటే ఎల్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని దీనిపైన వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ పీస్ కూడా అంతే. ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఈ విధంగా క్రాస్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ కుట్లు ఎప్పుడైనా కూడా స్ట్రేట్గా వేయొద్దు, ఖచ్చితంగా క్రాస్ కుట్లే వేసుకోవాలి. ఎందుకంటే మనం క్రాస్ పీస్ తీసుకున్నాం, ఈ క్రాస్ పీస్కి ఖచ్చితంగా క్రాస్ కుట్లు వేసుకుంటేనే అక్కడ ఉబ్బెత్తులు లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇదిగోండి ఈ పీస్ ఈ విధంగా ఉంది కదా, దీని కూడా అంతే, ఈ విధంగా మనం తిప్పాలి. తిప్పేసరికి ఇది మనకు నిలువుగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇంకొక పీస్ని తీసేసుకొని మళ్ళీ అడ్డంగా అంటే ఎల్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత దీనిపైన ఈ పీస్ని పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఈ విధంగా క్రాస్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. మనం తీసుకున్న పీసెస్ అన్నింటిని కూడా ఈ విధంగానే జాయింటింగ్ అనేది చేసుకుంటూ పెద్ద పీస్ లాగా ప్రిపేర్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా అన్ని పీసెస్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు వేసుకునే దగ్గర నుంచి ఒక పావించు ఖర్చు కోసం ఉంచేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకునేసరికి ఇదిగోండి ఈ పీస్ని పైవైపుని తీసుకుంటే మనకి ఇక్కడ కుట్టు వచ్చేసి క్రాస్ వస్తుంది. ఓకేనా? ఇలా స్ట్రేట్గా లేదు, కొంచెం దిగుడుగా ఉందన్నమాట. అంటే ఈ క్రాస్ పీస్ అయినా క్రాస్ కుట్టు వేసుకుంటే ఈ కుట్టు కూడా ఇదిగోండి ఈ విధంగా సాగే గుణం ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు మెడపట్టి వేసుకునేటప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఈ ఖర్చు అనేది కొంచెం కింది వైపున కొంచెం పై వైపున వచ్చేస్తుంది. అలా రావడం వల్ల ఈ మధ్యలో ఉబ్బెత్తు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం జాయిన్ చేసుకున్న పీసెస్ అన్నిటికీ ఈ విధంగా ఖర్చు ఉంది కదా, ఒక పావించు వదిలేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం.
ఇదిగోండి మనకి ఇక్కడ పీసెస్ అన్ని జాయింటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిడపట్టికి బ్లౌజ్ పీస్ కనే స్టిచ్చింగ్ చేసుకుందాం. అయితే ఇలా మిడపట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్కి పైవైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? రాంగ్ సైడ్ కింది వైపున, రైట్ సైడ్ పైవైపున ఉండాలి. ఈ నెక్ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఈ మిడపట్టి అనేది స్టిచ్ చేసుకుంటాం. అయితే మిడపట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా మందిని చూసిన నేను, ఈ మిడపట్టిని ఫస్ట్ ఒక పావించు ఫోల్డింగ్ చేసుకొని ముందే ఒక కుట్ అనేది వేసి పెట్టేసుకుంటారండి. అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు, ఎందుకంటే మనకి ఇక్కడ కుట్టిన తర్వాత ఈ మిడపట్టి ఖర్చు అనేది ఏమాత్రం కనిపించొద్దు మనకు. అలా కనిపించొద్దు అంటే ఈ పీసును ముందే ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవద్దు. వేరే పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ఏంటనే నేను చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే మనకి ఈ మిడపట్టి ఖర్చు అనేది కనిపించింది అనుకోండి, అక్కడ ఉతికినప్పుడల్లా దారం కొంచెం కొంచెం పోయి మిడపట్టి అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ ఖర్చు ఏమాత్రం కనిపించకుండా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇక్కడ జాయిన్ చేసుకున్న ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులన్నీ పైవైపునకు ఉండాలి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది కిందికి ఉండాలి. ఈ ఖర్చు జాయింట్లు అన్ని పైవైపున కొంచేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకుందాం. ఒక హాఫ్ ఇంచ్ అట్లా ముందు వైపునకే ఉంచేసుకుందాం. ఉంచేసుకొని ఇక్కడ నుంచి పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కుట్టేటప్పుడు ఈ నెక్ పార్ట్ అనేది మనకు రౌండ్ షేప్ తీసుకున్నాం కదా, ఈ రౌండ్ షేప్ని ఇదే విధంగా ఉంచేసుకోవాలి. ఇలా స్ట్రేట్ వచ్చేలాగా విపరీతంగా దీన్ని లాగొద్దు. ఈ నెక్ పార్ట్ ఏదైతే రౌండ్ షేప్ ఉందో ఈ పీసును మాత్రం ఏమనొద్దు, దీన్ని ఇట్లనే పెట్టేసుకోవాలి. పైవైపున ఉన్న ఈ మిడపట్టిని కొంచెం స్టిఫ్గా వచ్చేలాగా పట్టేసుకోవాలి, మరీ లూజ్గా లేకుండా కొద్దిగా లాగినట్టుగా పట్టేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. అయితే కుట్టు వేసుకునేటప్పుడు నెక్కు పాటు ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్కి వచ్చేలాగా ఈ పాటుని మనకి ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. లాగుకుంటూ లైట్గా టైట్గా పట్టేసుకొని ఇలా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. తప్పిస్తే నెక్ పాటును ఎప్పుడు కూడా మనకి ఇట్లా స్ట్రేట్గా వచ్చేలాగా పెట్టేసుకోవద్దు. అట్లా పెట్టినామంటే ఫ్రంట్ నెక్ ఖచ్చితంగా లూజ్ వస్తుంది. దట్టు మనము ఫ్రంట్ నెక్ అనేది క్రాస్ కటింగ్లో తీసుకుంటాం కాబట్టి అది సాగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి నెక్ పార్ట్ ఎట్లయితే ఉందో ఈ మిడపట్టినే మనకు కావాల్సినట్టుగా ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది ఫ్రంట్ నెక్ అయినా సరే బ్యాక్ నెక్ అయినా సరే ఈ విధంగానే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ రౌండ్ నెక్ కాకుండా పలక మీద అట్లా తీసుకురనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, స్ట్రేట్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ వచ్చిన దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ నెక్ ఉన్న ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా పీసును మాత్రం ఇదే షేప్లో ఉంచేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా ఇదిగోండి, ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్కే పెట్టినాం కదా, ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి రౌండ్ నెక్ అనేది ఈ విధంగా ఉంది కదా, నెక్ను ఏమనొద్దు. ఇదిగోండి మనకి ఈ పీసును మాత్రమే కొంచెం టైట్గా లాగి ఇదిగోండి మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ నెక్కు పార్ట్ ఎట్లుంది అట్లా, ఈ కోరంచు అనమాట, ఈ బ్లౌజ్ పీసు కోరంచు, ఈ మిడపట్టి కోరంచు రెండు కూడా ఒకే సమానంగా వచ్చేలాగా తిప్పేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. మీరు గమనించండి ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ని ఏమాత్రం చేతిలో కూడా పట్టుకోలేదు, జస్ట్ మిడపట్టిని మాత్రమే చేతిలో పట్టుకున్నా, బ్లౌజ్ పీస్ని అసలు ఏమాత్రం టచ్ చేయట్లేదు నేను. ఆ రౌండ్ నెక్ ఏదైతే ఉందో అదే రౌండ్ నెక్ వచ్చేలాగా పెట్టేసిన, పైవైపున ఉన్న మిడపట్టిని మాత్రమే కావాల్సినట్టుగా మనకు ఈ నెక్ షేప్ ఎట్లుంది అట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. మీరు గమనించండి బాగా, ఇదిగోండి కొద్దిగా లాగినట్టుగా పట్టుకున్నాము అంటే అది మనం చెప్పినట్టు వింటుంది మిడపట్టి. కరెక్ట్గా ఈ నెక్కు పాటు ఎట్లయితే ఉందో అదే నెక్కు పాటు షేప్ వచ్చేలాగా మిడపట్టి అనేది రెడీ అవుతుంది అనమాట. మనం ఎట్లాగో క్రాస్ పీస్ తీసుకున్నాం కాబట్టి మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. అది కొంచెం టైట్గా పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇంకొక పార్ట్ వచ్చింది కదా, హుక్స్ పట్టి పార్ట్, ఇది కూడా చూడండి. అసలు ఫ్రంట్ నెక్ను టచ్ కూడా చేయను, జస్ట్ మిడపట్టిని మాత్రమే పట్టుకుంటాను. ఇదిగోండి మనకేంటి ఇక్కడ నెక్కు పాటు ఎట్లయితే ఉందో అదే షేప్ వచ్చేలాగా దీన్ని మిడపట్టితోనే అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. నెక్ పార్టును మాత్రం ఏమాత్రం లాగొద్దు, అసలు టచ్ కూడా చేయొద్దు దాన్ని. ఇక్కడ గట్టి కుట్టు వేసుకుందాం. అదేవిధంగా స్టార్టింగ్లో ఏ విధంగా అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసినామో ఈ ముందు వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. మనకు లోపలికి ఫోల్డింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం కూడా రౌండ్ నెక్ తీసుకున్నాం కాబట్టి ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుందాం. ఈ రౌండ్ నెక్ ఖర్చు మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. అయితే దీనికోసం ఇదిగోండి చిన్న సీజర్ తీసుకోండి మీరు, ఏంటంటే మరీ మాటి మాటికి పెద్ద సీజర్ తీసుకోకుండా ఇలా మినీ సీజర్ తీసుకురనుకోండి. ఈ కట్స్ అనేది చాలా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట, ఒకే సమానంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవచ్చు. బ్లౌజ్ పీసు ఏమాత్రం కట్ అవ్వకుండా ఓన్లీ ఈ ఖర్చు మాత్రమే కట్ అవుతుంది అనమాట ఈ మినీ సీజర్తో. పెద్ద సీజర్ అనుకోండి, అప్పుడు ఏంటంటే కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా తీసుకోవాలి. మనం కుట్టిన కుట్టు ఏమాత్రం కట్ అవ్వద్దు, జస్ట్ ఈ ఖర్చు మాత్రమే ఈ విధంగా కట్ అవ్వాలన్నమాట. చిన్న చిన్న ఖర్చు పెట్టేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఇట్లా డీటెయిల్గా చెప్తాను. ఏమాత్రం బోర్ అనుకోకుండా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి.
ఇక్కడ కూడా అంతే, ఫ్రంట్ నెక్ కూడా ఇదిగోండి, రౌండ్ నెక్ ఉంది కదా, రౌండ్ నెక్ దగ్గర కొంచెం దగ్గర దగ్గర వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఏంటంటే ఇది ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఉబ్బెత్తు లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా ఖర్చు పెట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ ఖర్చు ఏదైతే ఉందో పావించు ఖర్చు, ఈ ఖర్చును ఇదే విధంగా ఉంచేయాలి. దీన్ని లోపలికి పెట్టొద్దు, ఖర్చును ఈ విధంగా ఉంచేసుకొని దీనిపైన మిడపట్టిని ఈ విధంగా నొక్కేసేయాలి. ఓకేనా? ఇలా నొక్కేసుకొని ఇప్పుడు ఏదైతే ఈ మిడపట్టి ఖర్చు పావించుందో ఈ పావించు ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఈ క్లాత్తో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకేంటంటే ఇక్కడ తీసుకున్న పావించు మొత్తం లోడింగ్ అయిపోతుంది, ఖర్చు అనేది బయటికి కనిపించొద్దు. ఏంటంటే బ్లౌజ్ వాష్ చేసినప్పుడు అది ఖర్చు కొంచెం కొంచెం దారాలు ఊడిపోయి మిడపట్టి అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి, చూడండి. అందుకోసం ఇది లోడింగ్తో రావాలి. ఇప్పుడు ఈ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా మిడపట్టిని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఏదైతే పావించు ఎక్స్ట్రా పెట్టినామో అదే పావించు ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ కూడా ఎక్కడ వేసుకోవాలి? మనకి బ్లౌజ్ పీస్ పైన పడొద్దు, ఈ మిడపట్టి పైన ఈ చివరిను కూడా పడొద్దు, ఈ మిడపట్టి పైన ఈ కోరంచు వైపున ఇదిగోండి ఇక్కడ కుట్టు అనేది పడాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ కోరంచున కుట్టు పడేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. అయితే ఇది మీకు ఒకేసారి మొత్తం ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేయడం రాకపోతే ఫస్ట్ ఈ పీస్కి పైవైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఫోల్డింగ్ చేసుకొని ఇంకో కుట్టు వేసేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి కుట్టు వేసేసుకోవచ్చు. ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర మాత్రం ఖచ్చితంగా ఈ రౌండ్ ఉంచేసుకొని కుట్టు అనేది తీసుకోవాలి. కుట్టు కూడా మిడపట్టి పీస్ పైననే పడాలి. ఓకేనా? ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పావించు ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చు మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు వేసుకున్న ఇదే కుట్టు పై నుంచి ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఓకేనా? ఒకవేళ లేదు అంటే ఈ టాప్ స్టిచ్ వేయాల్సిన పని ఏం లేదు, ఒకేసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కూడా కుట్టు వేసేసుకోవచ్చు. ఏంటంటే మిడపట్టికి ఇలా ఒక రెండు కొట్లు ఎక్కువనే ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ మిడపట్టి అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇందాక వేసుకున్న కుట్టు పై నుంచే ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం పైనుంచి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ మిడపట్టి పీస్ ఏదైతే జాయిన్ చేసుకున్నామో ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కాజాపట్టి వరకు ఒక గట్టి కుట్ట అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కాజా వేస్తాం కాబట్టి ఈ హెమ్మింగ్ అనేది నిలబడదు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక గట్టి కుట్టు వేసేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ హుక్స్ పట్టి ఉంది కదా, ఇటువైపున కూడా అంతే. ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ స్టిచ్ చేసుకున్న మిడపట్టి పీస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఉక్కుపట్టి స్టార్ట్ చేసుకున్న కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఎడ్జ్ వరకు గట్టి కుట్టు వేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ హుక్కు పెడతాం కాబట్టి హుక్కు పైన ఈ హెమ్మింగ్ అనేది నిలబడదు కాబట్టి ఇక్కడ వరకు గట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ మిగతా పీస్ మొత్తం కూడా నీట్గా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ జాయింట్ కూడా చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ చంక భాగంలో ఏ మాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఏ విధంగా వచ్చిందో, అయితే హ్యాండ్ కటింగ్ అదేవిధంగా స్టిచ్చింగ్ ఈ రెండింటిలో చిన్న చిన్న టిప్స్ తీసుకున్నామంటే చంక భాగంలో ఏ మాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఈ హ్యాండ్స్ని అనేది జాయింటింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా జాయిన్ చేసుకోవాలని మన ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేసిందండి, చూడండి వాళ్ళంటే చూడండి. అదేవిధంగా ఈ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా దానికంటే ముందు వీడియోలో ఉంటుంది, లేదు అంటే దాని లింక్ నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, కావాలి అనుకున్న వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? చంకభావంలో ముడతలు రాకుండా ఈ విధంగా ఈజీ టిప్తో కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం కూడా ఐరన్ చేసేసానండి, తర్వాత దీనికి మొత్తం కూడా హెమ్మింగ్ చేపిస్తాను. అయితే ఈ విధంగా మిడపట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పీసెస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, కట్ చేసుకున్న పీసెస్ని ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ నెక్ పార్ట్ దగ్గర నుంచి ఎండు వరకు కూడా ఈ మిడపట్టిని ఏం టిప్స్ తీసుకొని మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిరు కదా. ఏం లేదండి, జస్ట్ ఒక రెండే రెండు టిప్స్ అన్నమాట. ఈ పీసెస్ని క్రాస్ పీసులు తీసుకొని క్రాస్గా జాయింటింగ్ చేసుకుంటాం, తర్వాత మిడపట్టి ఈ బ్లౌజ్ పీస్కు స్టిచ్ చేసుకునేటప్పుడు మిడపట్టిని కొంచెం లాగినట్టుగా పట్టేసుకొని ఈ విధంగా జాయింటింగ్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఈ మిడపట్టి అనేది రెడీ అవుతుంది.
అదేవిధంగా ఈ మిడపట్టిని కొంచెం లాగి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల భుజాలు అనేది ఏమాత్రం జారిపోకుండా మిడకి పట్టినలాగా నీటి ఉంటుంది అనమాట ఈ విధంగా మిడపట్టిని స్టిచ్చింగ్ చేయడం వల్ల. ఓకేనా? సో ఈ రెండు మూడు టిప్స్ మాత్రమే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మిడపట్టి వేసేటప్పుడు ఈ టిప్స్ పాటించుకొని మీరు మిడపట్టి స్టిచ్ చేయండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, భుజాలు అనేది జారిపోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే మిడపట్టి స్టిచ్చింగ్ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్న ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.